నమస్తే. ఏం పేరు పెద్దనా? అంజనేయులు. అంజనేయులు ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయం ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? ఒక 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఉంటుంది. క్రాప్ లోన్ తీసుకున్నావా? తీసుకున్నా. ఎంత? క్రాప్ లోన్ 60,000 కానీ తీసుకున్నాం. బోర్ వేసినప్పుడు సంది 60,000 అని. ఎన్ని రోజులు అవుతుంది క్రాప్ లోన్ తీసుకుని? ఓ 20 సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం అవుతుందా? సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయింది. ఎంత మరి దానికి మన మిత్తి ఏమైనా పెరిగిందా పెరగలేదా? ఇక పెరిగింది పెరిగింది. మాది తెలంగాణ వచ్చినాక మాఫీ చేస్తామా అని చెప్పిండు. ఇక మేము కట్టలేదు, ఆయన మాట్లేదు. రెన్యువల్ చేసుకుంటూ పోతున్నాడు. రెన్యువల్ చేసుకుంటూ పోతున్నాడు. అంతే. నువ్వు కనుక్కున్నావు బ్యాంకులు ఎంత అయిందో? మరి అయ్యా బ్యాంకులు ఎంత అయింది సార్? మరి ఎట్లా లోన్ ఎట్లా మాకు ఇచ్చేది ఏంది ఎట్లా? మరి మేము కట్టాలనా ఎట్లా అంటే లేదు లేదు, రెన్యువల్ అయితే చేయండి మీకు ఎందుకు అని చెప్పాను. అంటే మరి కేసీఆర్ చెప్పింది కదా ఎలక్షన్ టైంలో 100,000 రూపాయలు లెక్క కలం రుణం అప్పిస్తామని. అవును చెప్పిండు కానీ ఇది వరకు యాడ్ చేయలేదు అట్లే ఉంది అంటుండ్రు. మరి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చిపోతారు ఏమన్నా? ఏం లేదు, రెన్యువల్ ఒకటి చేసిపోండి అంటుండ్రు. రెన్యువల్ ఒకటి చేసిపోనా అంటుంది? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు అంటే రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అంటున్నారు. కరెంట్ నిజంగానే వస్తుందా? మరి 24 గంటలుగా మదన ఇచ్చింది కానీ ఇక మీ 24 గంటలు పోయి 9 గంటలు డ్యూటీ చేసి ఇక మధ్యన నెల 2 నెలల జర టైట్ చేసే అంతే. అంతకుముందు 24 గంటలు అని ఇచ్చిండు కానీ. మన 5 ఎకరాలు ఏం పంట వేసిన తాత? దాంట్లో 5 ఎకరాల్లో ఊరి పంట వేసింది. 2 ఎకరాలు మాకలు వేసింది. 3 ఎకరాలు దానికి మద్దతు ధర వస్తుందా? మరి ఇక ధర గవర్నమెంట్ మద్దతు ధరనేమో 2,000 చిల్లర 1,800 అట్లా. ఇక గవర్నమెంట్ కేస్తేనేమో గమనిది గవర్నమెంట్ రేట్ ఏముందో అది. ఒడ్లు మొన్న కోసారు కదా మంచిగా గొన్న రాలేదు సతాయించడా? ఏమి గొన్నలే సతాయించడం అంటాను. అంటే ఇక ఏమో గవర్నమెంట్ నెల నాటికి పైసలు వస్తాయి అంటే ఎక్కువ ప్రైవేట్లో నేసి అమ్ముకున్నారు. ప్రైవేట్లో అమ్ముకున్నారు. ఇక వాళ్ళ నెల నాటికి పైసలు వేసేది ఇప్పుడు మన ఆకలి కందెట్టట్లేదానా? ప్రైవేట్లో నేసి మాడకి ఆమెకి 200 పరకు. ఆ 200 చూసుకుంటే మనకు కాదురా నాయన అని ఇక వేసింది. రైతు బంధు పడుతుందా? రైతు బంధు ఒకటి పడుతుంది. ఇక రైతు బంధు ఒకటి పడుతుంది కానీ అది ఇక సమాచారాలు ఏమి ఇక గవే సమాచారాలు ఉన్నాయి. ఈ తెలంగాణ మాఫీ చేస్తానని చేయలేడు. ఇప్పుడు రైతు బంధు మీకు వేస్తారు కదా, దాని వల్ల మీకు నష్టం జరుగుతుందా మేలు జరుగుతుందా? ఏమైన ఇక మంచి ఇచ్చి ఎడమ చేతిలో మంది సంతలకు రేట్లు పెరిగిపోయినాయి. అన్నిటికి రేట్లు పెరిగిపోయినాయి. అంటే రైతు బంధు పైసలు సరిపోతున్నా? ఏడదారిపోతాయి. ఆయన ఇచ్చే ఇప్పుడు రైతు బంధు పైసలు మంచి మంచి మహారాజులకు ఉన్నోనికి అంతే లేనోనికి అంతే. ఇక దాని మీద నీకు ఎకరాకింతున్నావు. 1 ఎకరం నాటేస్తే 40,000 ఖర్చు వస్తుంది. ఆయన ఇచ్చేది ఆడేంది 1 ఎకరాకు 5,000 ఇస్తున్నా అని చెప్పి అది చేస్తే ఆ ట్రాక్టర్ కిరాయిలకు సరిపోతుంది లేదు, గాడివీళ్ళకి 500 కూలీ ఇస్తేనే వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే రైతు బంధు వల్ల చిన్న రైతులు బాగుపడుతున్నారా పెద్ద రైతులు బాగుపడుతున్నారా? చిన్న రైతులు బాగుపడుతున్నారు. పెద్దోనికి 1,00,000 వస్తున్నాయి, వాడు ఇక అన్ని దేశం చేసినా సరిపోతుంది, చేయకుండా సరిపోతుంది. మనకి చిన్న వాళ్ళకి ఏమైతుందో సాల్తలేదు అంతే. ఇప్పుడు ధరణి వల్ల ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? ఇక ధరణి వల్ల నా భూమి ఎరో తాత ముతాతల నాడు సంధి భూమి ఉంటే నాటే నా తేర ఇప్పటికి నాకు 3 ఎకరాల భూమి అమలులో లేదు. లేదు ఎక్కడ పోయింది అంటానంటే ఓల్డ్ వీడియో కేసీగాడు అని చెప్తుండ్రు. అంటే ధరణి వల్ల మీకు నష్టం జరుగుతుందా మేలు జరుగుతుంది రైతులకు? రైతు అంటే ఉన్న భూమిని ఆడ దాపెట్టుకున్నాడు. ఉన్న భూమి దాపెట్టుకున్నాడు, ఎక్కడ పోయింది సార్ భూమి అంటే ధరణలు ఉంది అంటాడు. అంటే ధరణి కేసీఆర్ కోసం చేసుకున్నారా మీ రైతుల కోసం చేసిరా? ఇక రైతుల కోసం కేసీఆర్ మరి నా భూమి మాది మిగిలినని నా అండవారు చేసుకుందాం అనుకున్నాడా? లేదు. మీది మీకు ఇంక సిరి టైం వచ్చినప్పుడు ఇటిస్తా అంటారా అన్ని చెప్పుకోమవుతుంది కానీ ఇది వరకు లేదు ధరణి అట్లా. ఇంకోటి రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, ఇచ్చింది వస్తుందా కరెంట్ మరి? ఇక 24 గంటలు ఆ మధ్యన ఇచ్చిండు కానీ ఈ మధ్యన జర కట్ చేసిండు. ఇంత 24 గంటలు దాంట్లో ఇదో 2 గంటలు 3 గంటలు గ్యాప్ వస్తుంది. అంటే ఇంతకుముందుకు మనకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉండే, ఆ పాలన మంచి ఉన్నదా లేదంటే 9 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన మంచి ఉన్నదా? ఇక ఇప్పుడు చూడబాతే తెలంగాణ వచ్చినాక రా మహారాజులు ఉన్నోళ్ళు తింటుండ్రు, లేనోని అంతే. ఇక ఏడున్న వాళ్ళు నాన్న ఉంచిండ్రు, తినేటోళ్ళు వాళ్ళ పల్లెలు ఎవరైతుండ్రు వాళ్ళకు పనులు చేసాడు. వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఉన్నోనికి నోళ్ళు ఏం తెలియనికి అన్యాయం ఉంచండి. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏముండ అంటే సబ్సిడీలు ఉండే, వివిధమైన సబ్సిడీలు ఉండే, దానివల్ల రైతులకు 30,000 వరకు ఒక పెట్టుబడి అనేది పెడుతుండే కాంగ్రెస్ పార్టీ ఆ విధంలో. ఇప్పుడు ఏమన్నా ఓన్లీ దళిత బంధు వల్ల మీరేమన్నా? ఇక దళిత బంధు వల్ల అంటారంటే ఇప్పుడు ఆయన ఇచ్చేదానికి ఇక ఏమి సరిపోతలేదు. అప్పుడు మాఫీ అన్నాడు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మాఫీ అన్నాడు, మాఫీ చేసిండు.
సరే పెరిగా తేజుగా కాపులను నిర్వలు తేటు ఉన్న వాళ్ళకు 5-5 వేలు వచ్చే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పిలిచి అరే నువ్వు తేటు ఉండకూడదంట 5-5 వేలు ఇచ్చుకోము కూడా అయింది. ఇక ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎందుకు బంగారం తెలంగాణ బంగారం తెలంగాణ అంటని వాదిస్తుండ్రు అందరు లేక మనం. అదే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు బాగోడడం చేసుకుంటారా, రైతులు బాగోడడం చేసుకుంటారా మరి ఉత్సవాలు? ఏమన్నా ఆయన ఇక వాళ్ళు అంటనంటే రైతులు అంటనంటే రైతులు రైతు రైతు మీనే పోరాడుతున్నారు అంతే. ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉత్సవాలు జరుపుకుంటారు కదా, ఎవరు బాగోడని ఉత్సవాలు జరుపుకుంటారు? ఇప్పుడు తెలంగాణనే బాగుండదంట అని చెప్పి ఊరు ఉత్సవాలు జరుపుతుండ్రు. రైతులు ఏం బాగోలేంట, రైతులు ఏం బాగోలే అయితే ఇంతమందికి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కానీ మొన్న మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇస్తాంటున్నారు, మరి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మీరు మద్దతు తెలుపుతారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినాడే తప్పలేదు, కానీ తెలంగాణ వచ్చినాక మాట ఇచ్చి తప్పకమే అయింది. అంటే నేను మనకి అర్థం కాలేనట్టు క్వశ్చన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ ఇస్తాంటారు ఏకకాలంలో, మీరు ఏమన్నా మీరు ఓట్ చేస్తారా, మద్దతు తెలుపుతారా మరి ఈసారి ఆయన గెలిపిస్తారా? ఏం అందరూ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనే దాంట్లో ఉంది.